మెదక్ జిల్లా నిజంపేట మండలం రాంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్తో ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. ప్రణాళిక లాంటి ఎన్నో ఇక ప్రవళిక లాంటి ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు చేసుకున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు, బీసీ బంధు పథకాలు కార్యకర్తలకు మాత్రమే చేరాయి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు బంధ పెడతారని హితవు పలికారు. వేరే వారిని బయలాంతులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ భయపడేవాడు ఎవడు లేడని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీరు రోజుకు ఒక కేసు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఈ 45 రోజులు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 45 రోజుల తర్వాత కటకటాలు లెక్క పెట్టుకుంటారు మీరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరేవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కరికి ప్రజలకు అందుబాటులో ఉండరు. ఒక కార్యకర్తను పట్టించుకోరు, ఒక ఉద్యమకారిని పట్టించుకోరు. నేను టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఉద్యమకారుల గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి నేనని చెప్పి కూడా నా గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నా.